కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు గానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా. నీ వల్ల కాకపోతే చెప్పు, మఫ్టీలో నేనే తిరుగుతా, లీవ్ పెట్టి. లేదు సార్, త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా, నన్ను నమ్మండి సార్. సర్లే, తల చూద్దాం నువ్వు. సరే సార్. ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు, మాతో పనేందో. అరే ఇది మిస్సింగ్ కేసు. మాయ్ నువ్వేనా మాలి అంటే? అదే, టన్నులు టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు. ఇంకా ఈ కేసులో ఆచుకీలు ఏం దొరకలేదు, త్వరగానే చెప్తాను. ఇక పోండి. కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు. ఆ మనిషి ఏడో మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయండి, ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్. జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత. సరే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు? హలో, ఎందమ్మా సాధించేదా? ఏంది ప్రోగ్రెస్లు, అటెండెన్స్లు? నేను నా పైన వాళ్ళకే చెప్పను. ఓ అడగడానికి వచ్చారా పెద్ద? సరే, మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం. అనుకుందాం మాట వరుసకి. ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా, మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు? పెద్దానికి పెద్దోడు పోలీసు మీద పట్టమే, తలుపులు బార్లు తెరుస్తున్నాయని. అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో. మాయ్ నువ్వే తప్పుగా అనుకోగాక, అనుకోలేదు. ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు. ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. సార్, వాడెవడో సురేంద్ర అంట, ఊరంతా తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు. ఓకే సార్. కావాలని కనుమరుగైన రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి. ప్రతి ఓడికి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు 48 గంటలు ఇచ్చిన సరిపో. పండు పండు, మేము భోజనాలు పెట్టాం ఇక్కడ. చీదిన అమ్మ జీవితం, ఎవడెవడో రావడం, అడ్డమైన కానీ అడగటం, ఎంతో ఇది. శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్ట్రాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లో వేశారు. ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు. అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ ఇస్తున్నాడు. ఏంది సార్ మళ్ళీ వచ్చావేంది? ఏదో రాంగ్ కేసు పెట్టి కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. చీటింగ్ కేసు కాదు ఇది, మిస్సింగ్ కేసు అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్ గా నీ చేతే ఇన్వెస్టిగేట్ చేయిస్తా. నువ్వు ఈ స్టేషన్ లో ఛార్జ్ తీసుకున్న తర్వాత 2 లాకప్ డెత్లు జరిగాయి. నిన్ను ఎంక్వైరీ పేరుతో 3 కోట్ల నా ఆఫీస్ చుట్టూ తిప్పి 3 ఇంట్లో కూర్చోబెడతాను. ఆ టక్కోడు వెళ్ళడం లేదో చూడండి రా. అమ్మా నా వల్ల కావట్లేదురా, వీడెవడరా సామె, కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు. అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు. ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి. సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. ఓకే, మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటే తీసుకుని రా. పాపా, వర్మగారు ఉన్నారమ్మా? మా నాన్న లేడు. మీరు మా నాన్న ఫ్రెండా? ఎవరయ్యా నువ్వు, ఇక్కడేం పని? అంటే
సురేంద్ర అని మీకు కావాల్సిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పు వచ్చాడు. అప్పటి నుంచి తను కనబడకుండా పోయాడు, అంతేనా? అది కూడా ఏడాది క్రితం అంటున్నావు. నువ్వు ఆస్ట్రేలియా నుంచి శ్రమపడి ఇంత దూరం వచ్చావు. మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది. అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే. ఇదేంటి, మీ అబ్బాయి కదా? ఆ పక్కన ఉన్న పెళ్లి కొడుకు పేరే సురేంద్ర. వీళ్ళు ఫ్రెండ్స్ కాకుండానే అయి ఉండొచ్చు. అయితే ఏంటి, మీరు ఏదో దాస్తున్నారు? అవునయ్యా, దాస్తున్నాను. అది నీకు అర్థమైంది కదా? ఇంక నువ్వు బయలుదేరచ్చు, బయలుదేరచ్చు. ఏం చూస్తున్నారమ్మా? పద లోపలి పద. నమస్తే సార్. నమస్తే సార్. మీరు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. ఓకే, ఒక 2 మినిట్స్ ఇటు వచ్చింది. అలవాటు ప్రకారం 2 చేతులతో అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నావు. వీటితో పని ఉంది. సరే రాఘవ, అక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందో అతని పిలువు. శ్రీధర్ సార్, మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో 10 నుంచి 11 కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్ లో వెళ్ళినట్టు మన చెక్ పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్. సాధారణంగా గ్రానైట్ పేరుతో మంగళూరుకు వెళ్లే కంటైనర్ల వెనక ఒక చిన్న మర్మం ఉంది సార్. పెద్దమ్మా, చిన్నోడి ఆవుపాలు అడిగినావుగా, ఇగో. అరే అనంతు, వేరువేడిగా ఉంది, తిందుకుందా? లేదులే అన్న, అర్జెంట్ గా పోవాలా? అయినా నీకేమి, కాస్త ఆస్తి చేతిలో ఉద్యోగం ఉండాది. నేను కూడా బాగా సెటిల్ అయినాక అప్పుడు తీరుబాటుగా కూర్చొని తింటా. వస్తా. ఒరే, టిఫిన్ కి సెటిల్ అవడానికి సంబంధం ఏందిరా? ఉంటదా అన్న? ఉంటది. ఏందో ఇది ఏంది నాయనా, అదో మాదిరిగా ఉండవు. డే, నువ్వు చేసా ఉండేది మాకు నచ్చడం లేదు. నువ్వు ఇంటి ముఖం చూసి వారం రోజులు అవుతుండాలి. ఆఫీస్ కూడా మానుకుని ఆ సురేందర్ని వెతకాలా ఏమి? ఇది కూడా ఆఫీస్ పనే. ఎవరో కూడా పూనుకోకపోతే కేసు అట్టా ముందుకు పోతాది. ముందుకు వెళ్ళకపోతే ఆడనే ఉంటాది. ఒక్కరికి సాయం చేయడం కోసం అన్ని వదులుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏంది? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానే, మీరేం చేసినా 10 మందికి ఉపయోగపడే పనే చేస్తారు. కానీ ఈ విషయంలో మీరు ఒకరి పని కోసం ఎక్కడో తిరుగుతుంటే మిమ్మల్ని మెచ్చించనివే తప్పుగా మాట్లాడతారు. బావగారు 4 రోజులుగా నిద్రపోలేదు అల్లుడు గారు. అమ్మాయి కూడా మీ గురించి ఒకటే దిగులు. మహాలక్ష్మి, నువ్వు కూడా చెప్పేది ఏదైనా ఉందా? ఏం లేదు. మీరు అనుకున్నట్టు నేను కేవలం మాలిని హస్బెండ్ సురేంద్ర ఒక్కడి కోసమే ఇన్ని రోజులు తిరగలేదు. కనపడకుండా పోయింది ఒక్కరు ఇద్దరో కాదు, దాదాపు 20 మంది. సురేంద్ర కోసం వెళ్తే వర్మ, వర్మ కోసం వెళ్తే అతని అసిస్టెంట్ రాజా, రాజా కోసం వెళ్తే వెంకట్. ఇలా నా దగ్గర పెద్ద లిస్టే ఉంది. ఇంట్లో మనిషి వస్తాడో రాడో, అసలు ఉన్నాడో లేడో తెలియక ఎదురు చూసి చూసి కళ్ళు మసకబారిపోయిన తల్లిదండ్రులను చూశాను. ఇల్లు గడవటం కోసం చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న తమ్ముళ్ళనే చూశాను. పిల్లల పోషణ కోసం అన్నీ చంపుకుని చేయకూడని పని చేస్తున్న ఒక ఆడకూతుర్ని కలిశాను.
కొడుకే మా కాదారం వాణ్ణి వెతకడానికి వెళ్ళే ఇరకాలు పోగొట్టుకున్నాడు అది మాత్రమే కాదు ఈ 20 పాతిక మంది గల్లంత అవడానికి మన జిల్లాకు పట్టిన పెద్దమారి దరిద్రం ఎర్రచందనం కొయ్యల స్మగ్లింగ్ కారణం అయి ఉంటాదని నాకు ఆధారాలు దొరికాయి అందుకే ఇదంతా చేయాల్సి వచ్చినది నేను ఒక వారం రోజులు కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు ఆ 20 మంది ఇళ్లలో కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు భర్త కోసం భార్య కొడుకు కోసం ఒక తల్లి తండ్రి తండ్రి కోసం కొడుకు కూతురు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నాను నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని పోలీసులకు ఇచ్చేస్తున్నాను వాళ్ళే డీల్ చేస్తారు ఇక నేనేమీ ఇన్వాల్వ్ అవ్వను ఓకేనా ఎల్లస్తానా సరే నేను చెప్పింది నీకు కాదు బొడ్రోడికి